తీసుకుంటే కూడా ఏం చేయాలి మరి మరి ఏం లేవా అన్నిటికీ ఓట్ వేసినా పెన్షన్ వస్తుందా నమస్తే పెన్షన్ ఒక్క నిమిషం ఎక్కడ పోలే గుడ్ మార్నింగ్ నీ దగ్గరే నీ కోసం వచ్చిన చెప్పు నా కోసమే వచ్చాను నేను కూడా మీతో కలుద్దామనే నేను వచ్చాను ఇక్కడ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం లేదు నాకు ఒక జస్ట్ ఐ వాంట్ హెల్పింగ్ సార్ ఏం లేదు మాకు అంటే నేను బ్లైండ్ సార్ అంటే ఇప్పుడు నాకు 3000 వస్తాను సార్ 3000 వస్తుంది కానీ కొంతమందికి అయితే 500 రూపీస్ ఇచ్చేస్తా మాకు కూడా కొద్దిగా ఏమన్నా ఏం పేరు నీ పేరు నా పేరు శివానంద సార్ శివానంద ఓకే 5000 ఎవరికి వస్తుందంటే మంచం మీద పడి లేని వాళ్ళకు వస్తుంది 5000 సరేనా హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ వాళ్ళకు 3000 వస్తుంది సరేనా సార్ ఇంకోటి సార్ నేను ఎక్కడ పోలేదు ఇంకోటి సార్ నాకు అంటే విద్యా దీవెన అనేది సరిగ్గా రాలేదు సార్ అది ఎట్లా సార్ అది అంటే ఏం చదువుతున్నావు నువ్వు నేను బిఏ సార్ నిన్న ఎగ్జామ్ రాస్తే ఏంటి ఈ పొద్దు ఖాళీగా ఉన్నా నేను నేను నాది కొద్దిగా విద్యా దీవెన అనేది కొద్దిగా సరిగ్గా రాలేదు సార్ అది ఎందుకు లేట్ అయిందంటే సార్ బయోమెట్రిక్ ఈ అబ్బాయిది పడలేదు సార్ కాలేజ్ లో వాలంటీర్ ద్వారా వేపించిన వాళ్ళు కాలేజ్ కి హాజరవుతున్నట్లు వాళ్ళు కూడా వేపించారు సార్ ఇదే కోటి కాలేజ్ లో చదువుతున్నాడు సార్ భర్త తమ్ము కూడా వేపించినాము మొన్న మిస్ అయిన వాళ్ళకు వసతి కూడా 10000 పడింది సార్ వాళ్ళమ్మ పడిందంట కదా ఆడ వేలుముద్రలే లేదంట సరిగ్గా అదే మొన్న వేపించింటే మొన్న ఎగ్జామ్ పోయింది రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ పోయింది రోజు ఎప్పుడంటే ఆగస్టు 10వ తేదీ సరే 11వ తేదీ ఎగ్జామ్ పోయినాను ఎగ్జామ్ పోయింటే మొన్న పోయి వచ్చాను కదా ఆ బ్యాంక్ లో పోయి చూస్తే గ్యారంటీగా అస్తాను హెలోనే లేదు పడింది చూడు ఒకసారి చెక్ చేసుకో ఓకే సార్ సరేనా సార్ వచ్చినాడు చూడరా ఉండి సూర్లే పాపం పోయిసా శివాన్ మాటలు వాడు గుర్తుపడుతుంది మాటలు అవునా ఇంకోడైనా కూడా ఎందుకు చెప్తానని తెలుసా జగన్మోహన్ గురించి కేటీ గురించి అని చెప్పాలి అంటే అంత హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఇంకొక ఉండాల స్కిల్ ఉంటుంది బాగున్నానమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య బాగున్నావు హీరో ఏం చేస్తున్నావు ఏదంటో గుడ్ గుడ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమేనా గుడ్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఏమా బాగున్నారమ్మా ఎన్ని ఉన్నాయి జీవాలు దీని కింద సిమెంట్ రోడ్ కాదు సిమెంట్ ఇంత మంచి సిమెంట్ రోడ్ ఉంటే ఎందుకు ఇంత మట్టి వేసుకున్నారు ఆడికి పోవాలా ఎంపీడీఓ గారు మొత్తం ఇదంతా పెట్టి క్లీన్ చెప్పేయండి ఫస్ట్ ఈ పక్కన ఉన్న బిల్డింగ్ ఇవన్నీ తీసేసి ఇట్లా నీళ్ళు పోవు ఇట్లా కొట్టిపోయండి ఒకటి సైడ్ కొట్టించేసి ఆడ క్లీన్ చేయించినారా బసలపల్లి ఒక సైడ్ ఎక్కడిదక్కడ చేయిస్తారులే ఉన్న ఉన్న సీసీ రోడ్డు మీద అంతా మట్టి వేసుకుంటా పోతే ఎట్ల పెద్దమ్మా ఏమి వస్తే వచ్చలే చిన్నపాప కదా అబ్బా.